नमस्ते जेएल टीवी వార్తలకు స్వాగతం నేను మురళి అంగనవాడి కేంద్రాల విలీనాన్ని వెంటనే నిలిపివేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నర్సిపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అంగనవాడి అసోసియేషన్ నాయకులు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు నడి రోడ్డుపై అంగనవాడి విలీనాన్ని నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల తామంతా నష్టపోతామని భారీ నినాదాలు మరియు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం అప్పలరాజు ఉపాధ్యక్షులు నవరమణి కార్యవర్గ సభ్యులు తిరుమల సత్యచిన్నారి వరహలమ్మ బుచ్చింపేట ఎర్రయ్యమ్మ నర్సిపట్నం ప్రాజెక్ట్ అధికారి ఆశా జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేవలం కూలి పనివాడి కంటే చాలా తక్కువ వేతనాలు పొందుతున్నటువంటి అంగనవాడి ఆయాలకు చేయూత పథకాన్ని ఆపేశారు కేవలం సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు వస్తున్నాయని చిన్న ఉద్దేశంతో ఆపేశారు కాబట్టి దాన్ని రెక్టిఫై చేసి వారందరికీ న్యాయం చేసి వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అలాగే అంగనవాడి టీచర్లందరికీ కూడా శుభ రోజులు నోటిఫికేషన్ ఇచ్చి వారికి న్యాయం చేయాలని నేను అంగనవాడి కార్యకర్తగా పనిచేస్తున్నానండి ఇప్పుడు మాకు జాతీయ నూతన విద్యా విధానం అనే కార్యక్రమం చేపట్టారు దీనిపై మాకు ఇంకా పూర్తిగా అవగాహన లేదండి అసలా ఏ సెంటర్లో స్కూల్లో కలుపుతున్నారో కలపట్లేదో దీని గురించి మాకు పూర్తిగా అవగాహన కల్పించి మాకు దీని ఈ నూతన విద్యా విధానంపై మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి నూతన విద్యా విధానం అన్నది ఏంటి అన్నది మాకు క్లారిటీ లేదు సార్ దాని గురించి మాకు వివరించి మా సెంటర్లు అన్నీ కలిపి నూతన విద్యా విధానంలో కలిపినా మంచిదే మామూలుగా సేర్గా మా సెంటర్ల మీద నడుపుకున్నా పర్లేదు సార్ మాకు ఏ చేసినా గవర్నమెంట్ పరంగా అందరితో పాటు 21,000 ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తిస్తే చాలండి అదొకటే కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు ఐల ఆసజ్యోతి అప్పన్పాలెం జాయ మాట్లాడుతున్నాను మాకన్నా జీత కూలి పని చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయండి మాకు చెయ్యొత్తు పడాలని కోరుకుంటున్నాం అలాగే మా జీతాలు 7,000 ఇస్తున్నారు అది కూడా నెల నెలకి పడట్లేదు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు ఆయాలకు అందరికి 18,000 ఇవ్వాలండి పొద్దున్న సాయంత్రం వెళ్ళి 300 ఇస్తున్నారండి కూలీలకి మాకు 7,000 సరిపోలేదండి అన్ని రేట్లు పెరిగిపోయాయండి మాకు ప్రభుత్వం వారు మరి మాకు అన్యాయం చేయకూడదండి నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి